ఇక నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ మంచిర్యాలలో దివాకర్ అన్న పెరుగన్నం పేరుతో ఏర్పాటు చేసినటువంటి సాల్స్ ను ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు. జిల్లా నలుమూల నుంచి వివిధ పనులపై వస్తున్న ప్రజలు వేసవిలో ఉపశమనం పొందేందుకు పెరుగన్నం పంపిణీ చేస్తున్నట్టు నిర్వాహకులు విజిత్రావు తెలిపారు. ఎమ్మెల్యేగా తన తండ్రి చేస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకొని తన వంతు సాయంగా జిల్లాలోని ప్రజలకు సాయం అందించడం కోసం స్వచ్ఛంద సంస్థను ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంలో నేను మనవి చేసేది నాట్ ఓన్లీ ఒక పెరుగన్నం అనేది కాదు, ఎవరైతే డబ్బు ఉన్నవారో ఎవరైతే ఆర్థికంగా బాగున్నవారో ఇలాంటి సందర్భంలో అందరి సాయం చేసే బాధ్యత మనం చూస్తున్నాం. ఆనాడు కరోనా సందర్భంలో చాలా మంది చలివేంద్రులు కూడా పెట్టడం జరిగింది. ఒక 8 ట్యాంకర్లతోటి నిరంతరం నీరు ఇవ్వడం జరుగుతుంది. గతంలో కాకుండా మంచిర్యాల మున్సిపాలిటీలో దాదాపు 36 వార్డుల్లో 24 వార్డుల్లో నిరంతరం డే ఎవ్రీ డే నీరు ఇస్తున్న సందర్భాలు అంటే దినదిన అభివృద్ధి చేసుకుంటూ మిషన్ భగీరథ కార్యక్రమం అనుకోండి, మరో కార్యక్రమం అనుకోండి, నీటి మట్టం పెరిగే దిశగా ఇంకా ఏ రకంగా గోదావరిని తీసుకొచ్చి ఇంకా స్వచ్ఛమైన నీరు ఇచ్చి మొత్తం 36 వార్డులకు రోజు నీరు ఇచ్చే దిశగా